हेलो एवरीवन, दिस इज अमृता। वेलकम बैक टू माय चैनल। सो सिंपल गा मेकअप ఎలా చేసుకోవాలండి క్లియర్ గా ఈ వీడియోలో చెప్తాను। సో స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి। ఒకవేళ మీరు గాని ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్లో ఉన్న మిగతా వీడియోస్ కూడా చూడండి। ఇన్ కేస్ మీకు ఏ ఒక్క వీడియో అయినా యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం। सो ఈ మేకప్ అనేది చాలా సింపుల్ అన్నమాట। హౌస్ వైఫ్ బయటికి వెళ్ళేటప్పుడు, లేకపోతే ఆఫీస్ కి వెళ్ళే వాళ్ళు, అలాగే కాలేజ్ కి వెళ్ళే వాళ్ళు, వాళ్ళంతా ఇలా సింపుల్ గా మేకప్ చేసుకునే సరిపోతుంది। సో నేనైతే మేకప్ స్టార్ట్ చేసే ముందు మొత్తం హెయిర్ అయితే సెట్ చేసేస్తాను, అంటే అది అడ్డం పడకుండా ఉండడం కోసం। ఇలా పైకి ఎప్పుడు క్రీమ్ అప్లై చేయకూడదు, ఎప్పుడు అప్లై చేసినా మన స్కిన్ అనేది ఇలా కిందకి అప్లై చేస్తూ రావాలి। నాది మామూలుగా నా ఐబ్రోస్ అనేవి చాలా డార్క్ గా ఉంటుంది, సో నాకు ఐబ్రో కి ఇంకా డార్క్ గా చేయాల్సిన అవసరం లేదు। బట్ మీకు గాని లైట్ గా గాని బ్రౌన్ కలర్ లో ఉంటే మీరు స్టార్టింగ్ లో కాకుండా ఇక్కడ జస్ట్ ఒక్కసారి గీత గీసి చూడండి। స్టార్టింగ్ లో ఎప్పుడు చేయొద్దు, సో కొంచెం వెనక నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి। ఒకవేళ మీ ఐబ్రోస్ దాని లైట్ గా ఉంటే ఇది యూస్ చేయొచ్చు। నైకా బ్రాండ్ ది, దీని లోపల 3 షేడ్స్ ఉన్నాయి అన్నమాట। సో డార్క్ బ్లాక్ కలర్ ఇంకా బ్రౌన్ కలర్స్ రెండు ఉన్నాయి। అంటే ఈ నైకా దాంట్లో వెనక మనకు ఒక లా బ్రష్ కూడా ఇస్తారు। ఐబ్రోస్ అయిపోయి కాజల్ కూడా పెట్టేసాము, ఇంకొచ్చేసి లిప్స్టిక్ మీరు ఏదైనా వాడొచ్చు। నేను వచ్చేసి ఇది వాడుతున్నాను, లాక్మే అబ్సల్యూట్ ది। ఫస్ట్ మన లిప్ లైనర్ యూస్ చేద్దాం। ఇలా నీట్ గా షేప్ గీసిన తర్వాత దాని లోపల అప్లై చేస్తే మనకు కరెక్ట్ గా ఉంటుంది। మస్కారా వేయడం మర్చిపోయా, ఇది కూడా ఆప్షనల్, కావాలంటే చేసుకోవచ్చు। కొంతమందికి ఐ ల్యాషెస్ అనేవి చాలా లైట్ గా ఉంటాయి। ఇప్పుడు హెయిర్ సెట్ చేసుకున్నామంటే మేకప్ అయిపోయింది। నాకేమో ఇలా వేవిగా ఉండే హెయిర్ అంటేనే ఇష్టం। చూసారు కదా, సింపుల్ గా బాగుంది కదా। నాకైతే ఇలా సింపుల్ లుక్ అంటేనే ఇష్టం। ఎక్కువ ఫౌండేషన్ వేయడం కానీ, ఎక్కువ క్రీమ్స్ యూస్ చేయడం, లేకపోతే ఎక్కువ ప్రోడక్ట్స్ యూస్ చేస్తే ఫేస్ అనేది ఆ న్యాచురల్ లుక్ అనేది పోతుందని నా పర్సనల్ ఫీలింగ్। ఒకవేళ దీంతో పాటు హెయిర్ కూడా స్ట్రైటన్ చేసుకొని సెట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది। అండ్ సో నాకు ఇలా వేవి వేవిగా హెయిర్ ఉంటేనే నాకు నచ్చుతుంది। షార్ట్ అయినా లాంగ్ అయినా కొంచెం వేవిగా ఉంటే బాగుంటుంది అని నా పర్సనల్ ఫీలింగ్. సో మీకు కానీ నేను చేసిన ఈ సింపుల్ మేకప్ నచ్చింది, మీకు యూజ్ అయింది అనిపిస్తే మటుకు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి। మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంతవరకు టేక్ కేర్, బై బై।